Hey guys, what's up? I hope you are doing well. I am Nisar. Welcome to my channel CNQ Study. Newspaper discuss chestunnamu 14th June 2020. Mana lecture lo mukhyanga introduction, one liner news, capital currency, current news, capital and currency map practice, Europe, quote of the day untundi, Hindu vocabulary session, editorial discussion mariyu static GK untundi. Ee roju editorials discussion undadu endukante Sunday kabatti editorials undavu. So first of all quote of the day chuddam. Abdul Kalam garu chudani, former president of India, em antunnaru, if you want to shine like a sun, first burn like a sun. Jeevithamlo success raavalante first meeru problems nunchi paiki raavalla. So mistakes nunchi experience avutu step wise anedi continuous ga consistency ga work chesukuntu success daggariki vellalla anesi ikkada Abdul Kalam garu cheptunnaru. So mistakes nunchi experience avutu munduku vellandi, appude success anedi compulsory ga dorukutundi. So first of all Hindu vocabulary session chudandi ikkada. స్పర్ అంటే ప్రోత్సహించేది, స్టిములస్, ఎన్కరేజ్మెంట్, ఇన్సెంటివ్. సో ఇవన్నీ సేమ్ మీనింగ్. స్పర్ అంటే ప్రోత్సహించేది, స్టిములస్ ఇవ్వడం, ఎన్కరేజ్మెంట్ చేయడం. సో ఆపోజిట్ వర్డ్ డిస్ఇన్సెంటివ్. బర్జియన్, బర్జియన్ అంటే దూసుకుపోతున్న, ఎక్స్పాండ్ చేయడం, ఇన్క్రీజ్ చేయడం. సో గ్రో ర్యాపిడ్లీ, షూట్ అప్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. యాంటోనిమ్స్ స్ట్రింక్ అవడం, డిక్రీజ్ కావడం. బర్జియన్ అంటే ఇన్క్రీజ్ కావడం. సో యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ స్ట్రింక్ కావడం. బెయిన్, బెయిన్ అంటే వినాశ కారణం. సో సినానిమ్స్ రూయిన్, డెస్ట్రాయ్, డెత్. డెస్ట్రాయ్ అని సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో ఆపోజిట్ వర్డ్ బూన్, బెయిన్కి ఆపోజిట్ బూన్. డిసెండ్, డిసెండ్ అంటే క్రిందకి దిగు. సినానిమ్స్ కమ్ డౌన్, డ్రాప్, డిక్రీజ్ కావడం, డిసెండ్ అంటే. యాంటోనిమ్స్ అసెండ్, ఇన్క్రీజ్ కావడం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బర్జియన్ అంటే ఎక్స్పాండ్, ఇది కూడా కొంచెం ఇన్క్రీజ్ కావడం. ఇది కూడా డిసెండ్ అంటే డిక్రీజ్ కావడం, గుర్తుపెట్టుకోండి. గ్రిమ్, గ్రిమ్ అంటే భయంకరమైన, స్టర్నింగ్, ఫార్బిడింగ్, అన్ఇన్వైటింగ్. యాంటోనిమ్స్ ఆపోజిట్ వర్డ్ అమియబుల్, ట్రాన్సిప్ట్. ట్రాన్సిప్ట్ అంటే రాయబడిన విషయము, రిటర్న్ వర్షన్. సినానిమ్స్ సేమ్ మీనింగ్స్ ప్రింటెడ్ వర్షన్ లేదా కాపీ చేయడం. ఆపోజిట్ వర్డ్ ఒరిజినల్. సో ఒకసారి అన్ని రివైజ్ చేద్దాం. స్పర్ అంటే ఎన్కరేజ్మెంట్ చేయడం, బర్జియన్ అంటే ఎక్స్పాండ్ చేయడం, బెయిన్ అంటే డిస్ట్రాయ్ చేయడం, డిసెండ్ అంటే డిక్రీజ్ చేయడం, గ్రిమ్, గ్రిమ్ మీన్స్ స్టర్న్ అంటే ఫర్బిడింగ్ చేయడం, రిమూవ్ చేయడం, భయంకరమైన దాన్ని గ్రిమ్ అంటాం. ట్రాన్సిప్ట్ అంటే రిటర్న్ వర్షన్, రాయబడిన విషయం గురించి ట్రాన్సిప్ట్ అంటాం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ యూరో మ్యాప్ డిస్కషన్ చూడండి. మ్యాప్ ప్రాక్టీస్, మన వరల్డ్లో ముఖ్యంగా 7 కంట్రీ కాంటినెంట్స్ ఉన్నాయి, 5 పెద్ద ఓషన్స్ ఉన్నాయి. సో ఈ కాంటినెంట్స్ అంటే ల్యాండ్ మాస్ని కాంటినెంట్స్ అంటాం. ల్యాండ్ ఏరియా మొత్తం, ల్యాండ్ ఉంటుంది కదా, భూమి ఉంటుంది కదా, సో దాన్ని ల్యాండ్ కాంటినెంట్స్ అంటాం. ఓషన్స్ అంటే మొత్తం నీళ్ళు ఉంటాయి. ఇక్కడ చూడండి బ్లూ కలర్ మొత్తము నీళ్ళు. నెక్స్ట్ ల్యాండ్ కాంటినెంట్స్ అంటే ఇవి గ్రీన్ కలర్ ఉండేటివి. సో టోటల్గా 7 కాంటినెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఫస్ట్ బిగ్గెస్ట్ కాంటినెంట్ ఏషియా. సో నంబర్ 1 ఇది. నెక్స్ట్ నంబర్ 2 యూరోప్. నంబర్ 3 ఆఫ్రికా. నంబర్ 4 ఆస్ట్రేలియా. నంబర్ 5 నార్త్ అమెరికా. నంబర్ 6 సౌత్ అమెరికా. నంబర్ 7 అంటార్క్టికా. టోటల్గా 7 కాంటినెంట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 5 ఓషన్స్, 5 బిగ్గెస్ట్ ఓషన్స్ చూడండి. ఫస్ట్ బిగ్గెస్ట్ ఓషన్ ఈజ్ పెసిఫిక్ ఓషన్. సో ఇది బోత్ సైడ్స్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ గురించి మాట్లాడితే ఇండియన్ ఓషన్, 3rd ఆర్టిక్ ఓషన్, 4th సదర్న్ ఓషన్, 5th అట్లాంటిక్ ఓషన్. సో టోటల్గా 5 ఓషన్స్, 7 కాంటినెంట్స్ ఉన్నాయి మన వరల్డ్ అర్త్ భూమిలో, భూమిపైన. నెక్స్ట్ మ్యాప్ ప్రాక్టీస్ చూడండి. గ్రీస్ గురించి మాట్లాడుతున్నాం. గ్రీస్ ఇది వచ్చేసి యూరోపియన్ కాంటినెంట్లో బాల్కన్ కంట్రీస్ అని 12 కంట్రీస్ ఉన్నాయి. సో టోటల్గా యూరోపియన్ యూనియన్లో టోటల్గా 28 కంట్రీస్ ఉన్నాయి. అందులో యూకే బయటికి వచ్చేసింది. సో ఇప్పుడు ఉండేది 27 కంట్రీస్. అందులో మాట్లాడుతున్నాము గ్రీస్. ఇది బాల్కన్ కంట్రీలో ఒక కంట్రీ. ఇది గ్రీస్ గురించి మాట్లాడుతున్నాము. గ్రీస్ క్యాపిటల్ ఏథెన్స్, కరెన్సీ యూరో. ఇక్కడ చూడండి మ్యాప్లో గ్రీస్, ఇది ఇటలీ పక్కనే ఉంది గ్రీస్. నెక్స్ట్ మ్యాప్లో చూడండి. సో ఇదొక బాల్కన్ కంట్రీ. బాల్కన్ కంట్రీస్ అంటే బాల్కన్ మౌంటైన్స్, బాల్కన్ పెనిన్సులా మొత్తము ఇక్కడే ఉంటుంది. పెనిన్సులా అంటే 3 సైడ్స్ వాటర్ అనేది ఉంటుంది, దాన్ని పెనిన్సులా అంటాం. సో ఐలాండ్ అంటే 4 సైడ్స్ మొత్తము వాటర్ అనేది ఉంటుంది, దాన్ని ఐలాండ్ అంటాం. పెనిన్సులా అంటే 3 సైడ్సే ఉంటుంది. సో
ఇదొక బాల్కన్ పెనిన్సులా దగ్గర ఉంది కాబట్టి దీన్ని బాల్కన్ కంట్రీ కూడా అంటాం. ఇది యూరోపియన్ కంట్రీనే గ్రీస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గ్రీస్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఏజియన్ సీ, అడ్రియాటిక్ సీ, ఇక్కడ టైర్హీనియన్ సీ, ఇది ఇటలీ. సో విచ్ కంట్రీ ఈజ్ ప్రజెంట్ బిట్వీన్ అడ్రియాటిక్ సీ అండ్ టైర్హీనియన్ సీ అంటే ఇటలీ. సో ఇది యూపీఎస్సీలో కూడా వచ్చింది క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ అయోనియన్ సీ. సో ఈ విధంగా మ్యాప్ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండండి. ఇక్కడ చూడండి, గ్రీస్కి క్యాపిటల్ ఏథెన్స్, అయోనియన్ సీ, ఏడ్రియాటిక్ సీ, టెరిహినియన్ సీ. సో ఇక్కడ మధ్యలో ఇటలీ, ఇక్కడ ఏజియన్ సీ, మెడిటరేనియన్ సీ కింద ఉంది, ఇక్కడ బ్లాక్ సీ. సో ఈ విధంగా చుట్టుపక్కల మొత్తం చూస్తూ ఉండాలి, అప్పుడే మ్యాప్ అనేది గుర్తుంటుంది. ఇక్కడ చూడండి, గ్రీస్ ఇక్కడ ఉంది. సో మొత్తము ఏడ్రియాటిక్ సీ ఇక్కడ ఉంది, టెరిహినియన్ సీ, బ్లాక్ సీ, మెడిటరేనియన్ సీ, ఇక్కడ మొత్తము మెడిటరేనియన్ సీ. సో నెక్స్ట్ ఒకసారి మన బ్యూటిఫుల్ ఇండియాలో చూద్దాం, గ్రీస్ ఎక్కడుందో. ఇక్కడ చూడండి, ఇది మన బ్యూటిఫుల్ ఇండియా. సో ఇక్కడ గ్రీస్. సో గ్రీస్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి ఫ్లైట్లో. నెక్స్ట్ న్యూస్ గురించి మాట్లాడదాం. న్యూస్ వచ్చేసి నేపాల్లో ఒక అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకుని వచ్చినారు, బిల్ని అమెండ్ చేసినారు. బిల్ అమెండ్మెంట్ అంటే చేంజెస్ చేయడం. సో ఈ బిల్ ఏమంటే ముఖ్యంగా మ్యాప్లో చేంజెస్ అనేటివి చేసినారు. ఓల్డ్గా ఉండే మ్యాప్ ఇది. సో ఇందులో మన ఇండియావి కూడా కన్సిడర్ చేసేసి, సో ఇది ఒక మన న్యూ మ్యాప్ అనేసి నేపాల్లో చెప్తుంది. ఈ న్యూ మ్యాప్లో మన ఇండియా నుంచి లింపియాదురా, లిపులేక్, కలపాని, సో ఈ త్రీ రీజియన్స్ని కూడా వాళ్ళు తీసుకొని, సో ఇది మన న్యూ మ్యాప్ అనేసి చెప్తున్నారు నేపాల్ వాళ్ళు. కానీ ఈ త్రీ ఏరియాస్ అన్నీ కూడా ఇండియావే. సో ఇవి ఉత్తరాఖండ్ పితోగఢ్ డిస్టిక్లో పడతాయి ఈ త్రీ ఏరియాస్. సో ఈ త్రీ ఏరియాస్ని నేపాల్ తనదే అని చెప్తుంది. లింపియాదురా, కలపాని, లిపులేక్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లిపులేక్ పాస్ కూడా ఉంది. సో ఇది మొత్తం కాళీ రివర్ దగ్గర పడుతుంది. నెక్స్ట్ చైనా బార్డర్ దగ్గర సిచ్యువేషన్ అనేది నార్మల్ అని అయిపోయింది అంటున్నారు మన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మనోజ్ ముకుంద్ నరవానే గారు. సో ఒకసారి చైనా దగ్గర డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఏవేవి చూడండి ఒకసారి. సో డిస్ప్యూటెడ్ ఏరియాస్ టోటల్గా 5 ఉన్నాయి. PP-14, PP-15, PP-17, పాంగాంగ్ సో లేక్, చుషుల్ లేక్. సో వీటి మీద డిస్ప్యూటెడ్ ఏరియాస్, చర్చించే ఏరియాస్ ఇవన్నీ. సో ఇందులో ఇదొక్కటే సాల్వ్ అయింది టాక్స్. వీటి మీద ఇంకా టాక్స్ అనేటివి జరగల. నకులా పాస్, సిక్కిం దగ్గర ఉన్న నకులా పాస్ గురించి కూడా టాక్ అనేది చేయాల. సో ఈ సిచ్యువేషన్ అనేది 5 May నుంచి వస్తూనే ఉంది. సో ఇందులో 5 PP-14 దగ్గరే సిచ్యువేషన్ అనేది నార్మల్గా జరిగింది. అక్కడున్న వెహికల్స్ అన్నీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయినాయి చైనావి. నెక్స్ట్ బాంబర్స్ కానీ, రాకెట్స్, నెక్స్ట్ ఎయిర్ ఫైటర్స్, బాంబ్స్ అవన్నీ తీసుకుని వెళ్ళిపోయినారు. ఇక్కడ సిచ్యువేషన్ అనేది నార్మల్ అయింది చైనాది, మన ఇండియాది. నెక్స్ట్ ఇక్కడ బ్యూటిఫుల్ లేక్ చూడండి, ఇక్కడ పాంగాంగ్ సో లేక్ ఇది. సో ఇది లడాక్ రీజన్లో ఉంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ డోక్లా స్టాండ్ ఆఫ్ అనేది జరిగింది కదా 2017లో. సో ఇక్కడ డోక్లా స్టాండ్ ఆఫ్, నకులా పాస్ కూడా ఇక్కడే పడుతుంది. ఇక్కడ డిస్ప్యూటెడ్ ఏరియా మేము మాట్లాడినాం కదా, 5 రీజన్స్, PP-14, PP-15, PP-17, పాంగాంగ్ సో లేక్, నెక్స్ట్ చుసుల్, ఇవన్నీ 5 డిస్ప్యూటెడ్ రీజన్స్ ఇక్కడే ఉన్నాయి. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే దీన్ని అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇది, ఇది ఎక్సైజింగ్ ఏరియా. ఇక్కడే ఎక్కువగా డిస్ప్యూటెడ్ ఏరియా, చర్చించే డిస్కషన్ చేసే ఏరియా ఇదే ఎక్కువగా. ఈస్టర్న్ సెక్టార్లో చూడండి 1325 కిలోమీటర్స్, సెంట్రల్ సెక్టార్ 545 కిలోమీటర్స్. సో వెస్టర్న్ సెక్టార్ దగ్గరే ఎక్కువ డిస్ప్యూటెడ్ రీజన్ ఉందని ఎగ్జామ్లో కూడా అడుగుతాడు. విచ్ సెక్టార్ హ్యాజ్ మోస్ట్ డిస్ప్యూటెడ్ రీజియన్ అనేసి అడిగితే వెస్టర్న్ సెక్టార్ అని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇక్కడ డురన్ లైన్, ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ దగ్గర ఉన్న దురన్ లైన్. నెక్స్ట్ ఇక్కడ మ్యాక్మోహన్ లైన్, ఇక్కడ చూడవచ్చు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈ మ్యాప్లో చూడండి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది మొత్తం లడాక్ రీజన్, ఇది మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్. మన ఇండియాలో టోటల్గా 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్కి స్టేట్హుడ్ని తీసుకొని యూనియన్ టెరిటరీస్గా మార్చేస్తున్నాయి. 2 యూనియన్ టెరిటరీస్, నంబర్ 1 జమ్మూ అండ్ కాశ్మీర్, నంబర్ 2 లడాక్ రీజన్. సో లడాక్ రీజన్లో డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి, మేము మాట్లాడేది ఈ రీజన్ గురించి. సో ఇందులో పాంగాంగ్ సో లేక్ కూడా పడుతుంది, చుషుల్ మరియు PP-14, PP-15,
నెక్స్ట్ పీపీ 17 పెట్రోలింగ్ పాయింట్ పీపీ అంటే. సో ఇవన్నీ ఏరియాస్ ఇక్కడే పడతాయి లడాక్ రీజియన్లో. నెక్స్ట్ అప్డేట్ చూడండి, ఏపీఆర్సిఈటి ఏపీ ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ మరియు కౌన్సిలింగ్ అనేది పోస్ట్పోన్ చేస్తున్నారు. ఇది 17-25 వరకు జరిగే ఎగ్జామ్స్ మరియు కౌన్సిలింగ్. సో ఇవన్నీ పోస్ట్పోన్ చేస్తున్నారు. నెక్స్ట్ చెన్నైలో COVID-19 కేసెస్ 30,000కి పెరిగిపోయినాయి. నెక్స్ట్ తెలంగాణలో 8 కేసెస్ అనేటివి కొత్తగా వచ్చినాయి. కర్ణాటకలో 3 డెత్స్ జరిగినాయి. కరీర్ ఎయిర్పోర్ట్లో కూడా స్టాఫ్స్కి క్వారంటైన్లో ఉంచున్నారు. సో కరోనా వైరస్ డిజీజెస్ మన సౌత్ ఇండియాలో కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, కేరళలో 2,407 కేసెస్, తెలంగాణలో 4,737, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో 5,858, ఇందులో యాక్టివ్ కేసెస్ 2,591, నెక్స్ట్ డిశ్చార్జ్ కేసెస్ 3,185, డెత్స్ వచ్చేసి 82. ఇక్కడ చూడొచ్చు కర్ణాటకలో 6,824, తమిళనాడులో టోటల్గా 42,684, చెన్నైలో ఒకటే 30,000కి పెరిగిపోయింది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. నెక్స్ట్ రెడ్డీస్, ఇది ఒక ఫార్మాసూటికల్ ల్యాబొరేటరీ. సో ఇది ముఖ్యంగా మెడిసిన్స్ని తయారు చేస్తుంది. సో దీనికి లైసెన్స్ అనేది దొరికింది రెడ్డీస్కి, మరియు ఇంకా ఇతర 2 ఫార్మాసూటికల్ ల్యాబొరేటరీస్కి మెడిసిన్ రెమ్డెసివిర్ మెడిసిన్ తయారు చేయడానికి పర్మిషన్ అనేది దక్కింది. ఈ రెమ్డెసివిర్ మెడిసిన్ COVID-19 డిజీస్కి వాడుతున్నారు యుఎస్లో మరియు సింగపూర్, నెక్స్ట్ జపాన్, ఇటువంటి కంట్రీస్లో వాడుతున్నారు. ఇప్పుడు మన ఇండియాలో కూడా వాడాలనేసి దీనికి ప్రపోజల్ ఉంది. సో దీనికి లైసెన్స్ అనేది దక్కింది రెడ్డీస్ ల్యాబొరేటరీస్కి. సో ఇప్పటి నుంచి ఈ COVID-19 ట్రీట్మెంట్కి రెమ్డెసివిర్ అనే మెడిసిన్, ఇది ఒక యాంటీవైరల్ డ్రగ్. సో ఈ COVID-19కి యూజ్ చేస్తున్నాం. ఇంతకుముందు వచ్చేసి ఇప్పటి వరకు HCQ హైడ్రాక్సిక్లోరోక్వినైన్ అనే మెడిసిన్ని యూజ్ చేసినాం. సో ఇప్పుడు రెమ్డెసివిర్ యూజ్ చేస్తున్నాం. దీన్నే ఎందుకు ప్రిఫర్ చేసినామంటే దీని నుంచి రికవరీ రేట్ అనేది తొందరగా బాగా అవుతున్నారు మనుషులు, అందుకని సో దీన్ని యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఇంతకుముందు HCQ హైడ్రాక్సిక్లోరోక్వినైన్, సో హైడ్రాక్సిక్లోరోక్వినైన్ ఇది ఒక మలేరియాకి యూజ్ చేసే డ్రగ్, కానీ COVID-19కి కూడా ఇది యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఒకసారి కరోనా వైరస్ గురించి తెలుసుకుందాం. కరోనా వైరస్ ఇది ఒక పెద్ద ఫ్యామిలీ. ఇందులో ముఖ్యంగా 3 టైప్స్ ఉంటాయి. సో ఇప్పుడుండేది మేము 3rd టైప్ కరోనా వైరస్ COVID-19 డిజీజ్. సో ఫస్ట్ టైప్ గురించి మాట్లాడితే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రమ్, ఇది ఒక సార్స్ అని దీనికి పేరు. సెకండ్ టైప్ మర్స్ కోవ్. నెక్స్ట్ 3rd COVID-19. సో సార్స్ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చింది 2002లో. ఇది ముఖ్యంగా చైనాలో స్టార్ట్ అయిన డిజీజ్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే సివిట్స్ మరియు డాగ్స్ నుంచి స్టార్ట్ అయిన డిజీజ్. సివిట్స్ అంటే ఫాక్స్ లాగా ఉంటాయి ఇవి. నెక్స్ట్ డాగ్స్ నుంచి స్టార్ట్ అయిన డిజీజ్. దీని యొక్క రిసెప్టార్ ACE2. ACE అంటే యాంజియోటెన్షన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2. ఇంక్యుబేషన్ పీరియడ్, సిమ్టమ్స్ ఎప్పుడు బయటకు పడతాయంటే 2-10 డేస్ తర్వాత సిమ్టమ్స్ బయటకు పడతాయి. మార్టాలిటీ రేట్, డెత్ పర్సంటేజ్ 10%. నెక్స్ట్ మర్స్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రమ్ కరోనా వైరస్. దీని గురించి మాట్లాడితే ఇది 2012లో వచ్చింది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, అక్కడ స్టార్ట్ అయిన డిజీజ్. ఇది స్టార్ట్ అయ్యేది క్యామెల్స్ నుంచి. సో దీనికి రిసెప్టార్ DPP4. DPP4 అంటే డైపెప్టిడైల్ పెప్టిడేస్ 4. సో దీనికి ఇంక్యుబేషన్ పీరియడ్, సిమ్టమ్స్ ఎప్పుడు బయటకు పడతాయి అంటే 2-14 డేస్ తర్వాత సిమ్టమ్స్ బయటకు పడతాయి. డెత్ రేట్ 35%. ఇది మేము మాట్లాడుతుండే ఇప్పుడు కరోనా వైరస్ డిజీజ్. సో ఇది ఒక పెద్ద పాండమిక్ డిజీజ్. ఇంతకుముందు ఎపిడెమిక్ అని డిక్లేర్ చేసినారు, కానీ 11 మార్చ్ 2020కి పాండమిక్గా డిక్లేర్ చేసినారు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఈ డేట్ కూడా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడుగుతాడు 11 మార్చ్ 2020. సో ఇది స్టార్ట్ అయ్యేది డిసెంబర్ 2019లో స్టార్ట్ అయింది, ముఖ్యంగా వుహాన్ సిటీ చైనాలో స్టార్ట్ అయిన డిజీజ్. ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే బ్యాట్స్ నుంచి స్టార్ట్ అయింది ఇది. సో దీనికి రిసెప్టార్ ACE2,
ఐఎన్జిఓ టెన్షన్ కన్వర్టింగ్ ఎంజైమ్ టు. దీనికి ఒక ఇంక్యుబేషన్ పీరియడ్, సిమ్టమ్స్ ఎప్పుడు బయటికి పడతాయి అంటే 2 to 7 days తర్వాత సిమ్టమ్స్ బయటికి పడతాయి, డెత్ రేటు 2 to 3%. నెక్స్ట్ ఒకసారి ఐసీఎంఆర్ గురించి తెలుసుకుందాం. ఐసీఎంఆర్ ఇది ఒక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇది ముఖ్యంగా రీసెర్చ్ ఎక్కువగా చేస్తుంది హెల్త్ మీద. ఇది ఒక ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ మెడికల్ రీసెర్చ్ బాడీ మన వరల్డ్లోనే. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, యూపీఎస్సీలో అడుగునారు ఇది. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద వస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్. ఇందులో 26 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఇది ముఖ్యంగా ట్యూబర్క్లోసిస్, లెప్రసీ, కొలెరా, డయేరియల్ డిజీజ్, ఎయిడ్స్, మలేరియా, కాలాజార్ మీద ఎక్కువ రీసెర్చ్ చేసింది మరియు మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేసింది. దీనికి 6 రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. సో దీని గురించి తెలుసుకుంటే 1911లో ఐఆర్ఎఫ్ఏ అని దీనికి పేరు ఉండేది, కానీ ఇప్పుడు దీనికి 1949 తర్వాత ఐసీఎంఆర్గా రీనేమ్ చేసినారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. సెక్రటరీ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒకసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుందాం. ఇది యునైటెడ్ నేషన్స్ చెప్పినట్టు వింటుంది. దీనికి పేరెంట్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఇది ముఖ్యంగా హెల్త్ మీద ఫోకస్ చేస్తుంది, హెడ్ క్వార్టర్ జినీవా స్విట్జర్లాండ్, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. దీని యొక్క ఫార్మేషన్ డే 7th April 1948. సో 7th April కి ఎవ్రీ ఇయర్ 7th April కి వరల్డ్ హెల్త్ డేగా కూడా డిక్లేర్ చేస్తున్నారు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ డేగా 7th April కి సెలబ్రేట్ చేస్తున్నాం. దీనికి హెడ్ క్వార్టర్ జినీవా స్విట్జర్లాండ్, 7th April 1948. దీనికి డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అడానమ్. దీనికి 6 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. మన ఇండియాలో కూడా ఉంది ఒక రీజనల్ ఆఫీస్, ఇక్కడ చూడండి, సౌత్ ఈస్ట్ ఏషియా న్యూఢిల్లీలో మన ఇండియాలో ఉంది. నెక్స్ట్ ఆఫ్రికాలో ఒకటి ఉంది, బ్రెజిలియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో, యూరోప్లో ఒకటి ఉంది, డెన్మార్క్, కోపెహాగన్. నెక్స్ట్ ఈస్టర్న్ మెడిటరేనియన్ ఈజిప్ట్ కైరోలో ఉంది, వెస్టర్న్ పెసిఫిక్ మనీలా ఫిలిప్పీన్స్, అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఉంది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. షాప్స్ అనేటివి జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్లో ఓపెన్ అయినాయి ఆఫ్టర్ 83 డేస్ తర్వాత. సో అక్కడ రీసెంట్గా ఒక 370 ఆర్టికల్ కూడా అబాలిష్ జరిగింది, దీన్ని కొట్టివేసినారు. 35A కూడా అబాలిష్ చేసినారు. సో ఏమిటంటే యాక్చువల్గా ఇవి కాన్స్టిట్యూషన్స్, సపరేట్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్కి మరి ఇండియాకి. సో ఈ కాన్స్టిట్యూషన్ని క్యాన్సిల్ చేసేసింది. దీనికి పవర్ అనేది ఈ ఆర్టికల్స్ ద్వారా దొరుకుతుంది. సో ఈ కాన్స్టిట్యూషన్ని క్యాన్సిల్ చేసేసి దీన్ని కూడా ఇండియాలోకే చేర్చినారు. సో నెక్స్ట్ అప్డేట్స్, అటార్నీ జనరల్ 1 ఇయర్ ఎక్స్టెన్షన్ అనేది దొరికే అవకాశాలు ఉన్నాయి. సో చూద్దాం, ఈయన అపాయింట్మెంట్ 2017లో దక్కింది. యాక్చువల్గా అటార్నీ జనరల్ యొక్క టెన్యూర్ 3 ఇయర్స్ మాత్రమే, కానీ ఇతనికి ఇంకా పొడిగించాలనే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ ఒకసారి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. ఈయన ఒక ప్రైమరీ లాయర్, ప్రభుత్వం తరఫున ఈయన కోర్టులో ఫైట్ చేస్తారు. సో ఈయనకి అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైజ్ మీద. ఆర్టికల్ 76 పార్ట్ 1 పవర్ అనేది ఇస్తుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అపాయింట్మెంట్ చేయడానికి. సో ఈయన ఫస్ట్ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలంటే, ఈయన జడ్జ్గా ఉండాలి సుప్రీంకోర్టులో, లేదా జడ్జ్ ఆఫ్ హైకోర్టులో 5 ఇయర్స్ వరకు వర్క్ చేసి ఉండాలి, లేదా అడ్వకేట్గా 10 ఇయర్స్ వరకు హైకోర్టులో ఉండాలి, లేదా జ్యూరిస్ట్గా ఉండాలి. సో అప్పుడే ఈయనకి అపాయింట్మెంట్ అనేది ఇస్తారు. ఇప్పుడు ఉండేది 15th అటార్నీ జనరల్, కేకే వేణుగోపాల్. సో నెక్స్ట్ అటార్నీ జనరల్కి అసిస్ట్ హెల్ప్ చేసేది సాలిసిటర్ జనరల్ మరియు 4 అడిషనల్ సాలిసిటర్ జనరల్స్ కూడా ఉంటారు. ఇప్పుడున్న సాలిసిటర్ జనరల్ ఎవరు? తుషార్ మెహతా, గుర్తుపెట్టుకోండి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే కేకే వేణుగోపాల్, సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. నెక్స్ట్ అప్డేట్స్ వచ్చేసి వసంత్ రజ్జీ, ఈయన 100 ఇయర్స్ సెంచరీ కొట్టేసి సో చనిపోయినారు. సో ఈయనే 100th బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వసంత్ రైజీ ఈయనతో పాటు సచిన్ టెండూల్కర్ మరియు స్టీవ్ వాగ్ద ఉన్నారు. సో నెక్స్ట్ ఈయన సాటర్డే చనిపోయినారు. సో న్యూస్ అనేది ఈరోజు వచ్చింది సండేకి. సో చూద్దాం నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. షాహిద్ అఫ్రిదీకి కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. సో ఈయన ఏం చెప్తున్నారంటే, పెయిన్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. సో ఐ విల్ గెట్ బ్యాక్ సూన్ ఇన్షాల్ అనేసి ట్విట్టర్లో
ఏమైనా కామెంట్ చేసినారు. సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. నెక్స్ట్ ఐపీఎల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది శ్రీలంకలో లేదా యూఏఈలో స్టార్ట్ అవుతుంది ఇన్ సెప్టెంబర్ 2020లో స్టార్ట్ అవుతుంది అనేసి సునీల్ గవాస్కర్ చెప్తున్నారు. నెక్స్ట్ వరల్డ్ టీ ట్వంటీ ఇన్ ఆస్ట్రేలియాలో స్టార్ట్ అవుతుంది ఇన్ ద మంత్ అక్టోబర్లో, వెరీ సూన్ స్టార్ట్ అవుతుంది అనేసి సునీల్ గవాస్కర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఇది ఒక బ్యూటిఫుల్ పిక్చర్, దీన్ని చూస్తే స్కూల్ లైఫ్ అనేది గుర్తుకొస్తుంది చూడండి. సో టీచర్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మ్యాథ్స్ క్లాస్ని. సో ఫిఫ్త్ క్లాస్ ప్రైమరీ క్లాస్ ఈయన డీల్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇది ఒక ఆన్లైన్ క్లాస్, సో ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ పిక్చర్. సో ఈరోజు ఇంతే. థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ బటన్ సో దట్ యూ విల్ గెట్ డైలీ అప్డేట్స్. వీడియోస్ ఎప్పుడైతే పెడతానో అప్పుడు మీకు అప్డేట్ అనేది దొరుకుతూ ఉంటుంది ఈ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే. సో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ పీడిఎఫ్ సెషన్. దిస్ ఈజ్ మై టెలిగ్రామ్ ఛానల్ సిఎన్క్యూ స్టడీ. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.